ఆ సీటు ఏమా డేంజర్ అటేగా? గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో నిన్నటి వరకు ఎదురులేని నేతగా ఉన్నారు. ఆయనది 2 దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితం. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంట తాజా ఎన్నికల్లో మాత్రం గట్టిగా దెబ్బతినేశారు. ఆయన అతి స్వల్ప మెజారిటీతో గెలవడం ఒక విశేషమైతే, ఆయన కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలుకావడం మరో విశేషం. మొత్తానికి చూసుకుంటే గంట రాజకీయ జీవితం జోరుగా సాగుతూ వచ్చి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయింది. గంటాకు ఇప్పుడు విపక్ష పాత్ర సూట్ అవ్వడం లేదట. అలాగని అటు వైసీపీలోకి పోలేరు, ఇటు బీజేపీలోకి కూడా రాలేరు. మధ్యలో ఉంటూ రాజకీయ నరకాన్ని ఆయన అనుభవిస్తున్నారట. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం గెలిచిన సీటు విశాఖ ఉత్తరం. ఇది పూర్వం విశాఖ 2వ నియోజకవర్గంగా ఉండేది. ఈ సీటు మహత్యం ఏంటంటే గతంలోనూ ఇప్పుడు కూడా గెలిచిన వారు మళ్ళీ గెలవలేదు. అలాగే వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. విశాఖ ఉత్తరం సీటు 2009లో ఏర్పడింది. తొలిసారి గెలిచిన తైనాల విజయ్ కుమార్ 2014 తర్వాత రాజకీయంగా పెద్దగా బాగుపడింది లేదు. ఆయనకు టికెట్ దక్కలేదు. రాజకీయాల్లోనూ చురుకుగా లేరు. ఇకపోతే 2014లో గెలిచిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆయనకు కూడా రాజకీయం ఏమంత బాగాలేదు. ఇక విశాఖ 2 ఏర్పడిన తర్వాత పోటీ చేసిన వారంతా ఏం పెద్దగా బాగోలేదు. 2004లో గెలిచిన ఎస్ రంగరాజు, 1999లో గెలిచిన పిన్నింటి వరలక్ష్మి, 1994లో గెలిచిన పల్లా సింహాచలం వీరంతా తర్వాత మళ్ళీ గెలవలేదు. రాజకీయంగా గట్టిగా నిలవలేదు. ఇక 1989లో గెలిచిన టి సూర్యనారాయణ రెడ్డి సైతం ఏ పదవులు చేపట్టకుండానే రాజకీయాల నుంచి విరమించాల్సి వచ్చింది. ఇప్పుడు గంట అనుచరులు ఇదే తలుచుకుని బెంగపడుతున్నారట. రాజకీయంగా అచ్చిరాని సీటు నుంచి తమ నాయకుడు పోటీ చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా వారు వాపోతున్నారట. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎటు పోలేని అవస్థలో ఉండడానికి కారణం విశాఖ 2 సీటు మహిమ అని గట్టిగా నమ్ముతున్నారు. లేకపోతే 3 నెలల క్రితం వరకు తిరిగిలేని నాయకుడుగా ఉన్న గంట ఇప్పుడు రాజకీయ వనవాసం చేయడమేంటని వారు అంటున్నారు. విశాఖ 2 ప్రస్తుత ఉత్తరం సీటు చరిత్రను చూసి వారు జడుచుకుంటున్నారు. మరి పొలిటికల్గా గంటాకు ఈ చికాకులు తప్పేదెలా అని కూడా ఆలోచిస్తున్నారట. మరి వాస్తు దోషం అంటారు, అది నిజంగా ఉందేమో అనిపిస్తోంది ఈ సీటు చరిత్ర వింటే. లేకపోతే ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ నుండి పోటీ చేస్తే ఎవరికీ కలిసి రాకపోవడమేంటి? దీని మీద గంటా శ్రీనివాసరావు ఏ శాంతులు చేయించుకుని రాజకీయంగా ముందుకు సాగుతారో చూడాలి మరి.